Viveka Hachakeslo, Yevan Ninditurgauna, Erra Gangireddy, CBI Korto Lungipoyad. Aite, Viveka Hachakeslo, Erra Gangireddy Kontakalanga, Bail Pevunaru, Renduela Pondam de March Iravayam Dina, Apati, AP Prabuton, Airport Chesna Seat, Erra Gangireddy, Arashesindi. Aite, YCP Prabuton, Vachaka Kotaga, Airport Chesna Seat, Sakalanlo, Charge Sheet, Dakal Chelet. Nito Erra Gangireddy, Renduela Pondam de June Irava Yeduna, Pulivendala Kotu, Default Bail Manjur Chesindi. Prastham Viveka Hachakesu, Dariapta Vegamantan Chesna, CBI, Erra Gangireddy Bail, Raddu Cheyalani, Telangana High Court Lo Petition Vesindi, Sakshulanu Prabhavitam Chestunarani Telipindi, CBI Vadanlo Pariganaloki Tiskunna, Telangana High Court, Gangireddy Bail Nu Raddu Chestu, Uttarvulu Jari Chesindi, Dinto, Ivala CBI Court Lo Gangireddy Longipoyadu. ఇక 2021 అక్టోబర్ 26న పులివెందుల కోర్టులో మొదటి చార్జ్ షీట్ వేసిన సిబిఐ ఎర్ర గంగిరెడ్డిని మొదటి నిందితుడిగా చేర్చింది. 2019 ఫిబ్రవరి 10న సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరిని ఇంటికి పిలిపించిన ఎర్ర గంగిరెడ్డి వివేక హత్య ప్రణాళిక గురించి చెప్పినట్టు సిబిఐ కోర్టుకు తెలిపింది. బెంగళూరు స్థలం సెటిల్మెంట్ డబ్బులో వివేక తనకు వాటా ఇవ్వలేదంటూ హత్యకు పురమాయించినట్టు చెప్పింది. ఇక వివేకాను హత్య చేస్తే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి 40 కోట్ల రూపాయలు సుపారీ ఇస్తారని ఎర్ర గంగిరెడ్డి నమ్మబలికారని వివరించింది. దీని వెనుక భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, మనోహర్ రెడ్డి ఉన్నట్టు ఎర్ర గంగిరెడ్డే తనకు చెప్పారని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి కూడా వాంగ్మూలమిచ్చాడు. అటు వివేక హత్య తర్వాత సాక్ష్యాల ధ్వంసానికి ప్రణాళిక వేశామని, అందుకు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి అండగా ఉంటారని నిందితులకు ఎర్ర గంగిరెడ్డి భరోసా ఇచ్చినట్టు సిబిఐ వెల్లడించింది. అంతేకాదు హత్య తర్వాత వివేక బెడ్రూమ్, బాత్రూంలో సాక్ష్యాధారాలు ధ్వంసం చేయడంలో ఎర్ర గంగిరెడ్డి కీలక పాత్ర పోషించాడని సిబిఐ తేల్చింది. మరోవైపు 30 ఏళ్ల పాటు వివేకాకు ప్రధాన అనుచరుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి 2017 ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి వెన్నుపోటు పడవటం ప్రారంభించాడని సిబిఐ నిర్ధారించింది. ఎర్ర గంగిరెడ్డి సూచనల మేరకే సునీల్ యాదవ్ దస్తగిరికి కోటి రూపాయల అడ్వాన్స్ ఇచ్చినట్టు తెలిపింది.